హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ కేటరింగ్ స్టైల్లో బంగాళదుంప మునక్కాయ కుర్మా చేశాను చాలా బాగుంటుంది ఈ టైప్లో చేసిన ఎవరికైనా సరే మంచి రుచితో కడుపు నిండా అన్నం తినచ్చు అది వేళ్ళుతో సహా జుర్రుకుంటూ మరి అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది ఎవరు కూడా మిస్ కావద్దు ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎలా అంటే అంత ఈజీగా ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దాం ముందుగా మనం ఏం చేద్దామంటే బంగాళదుంపలను తీసుకునేసి అంటే ఉల్లగడ్డలు వాటిని మనం బాగా మీద ఉన్న తోలు అంతా గీకేసి మనం కట్ చేసిన వెంటనే ఉప్పు నీటిలో వేసుకోవాలి అప్పుడేమవుతుందంటే ఒక పది నిమిషాలు ఉన్నా కూడా ఇలా ముత్తి తెల్లగా మెరిసిపోతాయి ఓకేనా ఉప్పు నేలల్లో కంపల్సరీ వేసుకోవాలి గల్లు ఉప్పు అయినా పర్లేదు సాల్ట్ అయినా పర్లేదు ఈ టైపు వేసి పెడితే ఏంటంటే ఈ విధంగా మెరుస్తూ ఉంటాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి మళ్ళీ మునక్కాయలు తీసుకుందాం మునక్కాయలు కొడక మంచి లేత తీసుకుందాం నేనైతే ఒక్క రెండు కాయలు మాత్రమే తీసుకున్నా ఇవి మంచి సైజులో మంచి పాకంలో మన చెయ్యి పొడుగుంటాయి అన్నట్టు ఇప్పుడు అవి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెడదాం ప్యాన్ పెట్టాక దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి ఒక స్పూను ధనియాలు వేద్దాం ధనియాలు వేసాక సగం స్పూను జీలకర్ర కూడా అందులో వేసేసి వేసిన తర్వాత చెక్క ఒక ఇంచు చెక్కని కొద్దిగా అలా ఇరిసి అందులో వేసి ఒక ఐదు లవంగాలను అందులో వేసుకుని ఎండి కొబ్బరి ఏంటంటే కొంచెం సన్నగా కట్ చేసి ఒక చిన్న కప్పు తీసుకుందాం అంటే ఒక మూడు టేబుల్ స్పూన్లు మనం ఓకేనా ఇప్పుడు వీటిని మనం మంచి ఎర్రగా దోరగా యాగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మంచి కలర్ వచ్చేదాకా మాడకుండా ఈ టైప్లో వచ్చేదాకా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక రోల్ సిద్ధం చేసి ఆ రోట్లో వేసి మనం దీన్ని మెత్తగా పొడిగొట్టి పెట్టుకోవాలన్నట్టు మిక్సీ జారీలో వేస్తే కొంచెం స్మెల్ కానీ రుచి కానీ తక్కువ ఉంటుంది రోల్ అవైలబుల్ లేని వాళ్ళు మాత్రం మిక్సీ జారిలో కూడా వేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ మాత్రం దానికి రాదు ఓకేనా ఈ టైప్లో మనం మెత్తగా పొడిగొట్టి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసుకుందాం వేసుకునేసి దీన్ని పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టేసి దాంట్లో రెండు గంటలు నూనె పోద్దాం నూనె పోసిన తర్వాత దాన్ని వేడెక్కడి నుంచి ఒక ఐదు పచ్చిమిరపకాయలని సన్నగా ఇలా చీల్చి అందులో వేసేసి కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి అందులో వేసి చిటపట్టలనిచ్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా పచ్చిమిరపకాయలు అనేసి ఉల్లిగడ్డలు ఒక రెండింటిని సన్నగా చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి కొంచెం అలా మిక్స్ చేసి చిటికడు పసుపు యాడ్ చేద్దాం పసుపు వేస్తే ఏమవుద్దంటే ఈ ఆనియన్ ముక్కలు అనేది కొంచెం తొందరగా వాడతాయి అందుకోసం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసి దీన్ని కూడా బాగా కలుపుతూ వేగనివ్వాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా మాత్రం కంపల్సరీ వేగనివ్వాలి ఈ ఆనియన్ ముక్కలు కానీ అన్ని కూడా మంచి కలర్ వచ్చేదాకా అంటే గోల్డెన్ బ్రౌన్ ఈ టైప్ కలర్ వచ్చేదాకా మనం ఖచ్చితం వేగనివ్వాలి ఓకేనా వేగిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కల్ని అందులో వేసేసుకుందాం అంటే కట్ చేసి ఉప్పు నీటిలో వేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా అలాగే మునక్కాయలు కూడా కండ్లో వేసి టమోటాలు మంచి ఎర్రటి పండ్లు ఒక మూడు కాయలు తీసుకునేసి ఈ టైప్లో సన్నగా చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి కొంచెం ఒక్క స్పూను సాల్ట్ వేసుకుందాం వేసిన తర్వాత వీటిని కొంచెం అలా కలుపుతూ బాగా ఉడకనివ్వాలి సాల్ట్ వేస్తే ఏమవుద్దంటే అంటే ఇప్పుడు ఈ మునక్కాయలు కానీ ఈ ఉల్లగడ్డ ముక్కలు కానీ ఇవన్నీ కూడా తొందరగా మెత్తబడతాయి అందుకోసం అనేసి ఓకేనా ఈ టైప్లో ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి మూత పెట్టమని మూత కూడా పెట్టచ్చు ఇబ్బంది ఏం లేదు కింద మీద సెగదగి ఇంకా తొందరగా మగ్గుతాయి అన్నట్టు ఓకేనా ఈ టైప్లో చూడండి మనం కలుపుకుంటూ ఈ టైప్లో మనం బాగా వేగనివ్వాలి ఇవి నూనెలు ఎంత బాగా మగ్గుతాయో అంత రుచి వస్తుంది అన్నట్టు అందుకోసమనే ఈ టైప్లో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా ఈ టైప్లో ఉడకనివ్వాలి ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం ఉల్లగడ్డ ముక్కలు ఎలా ఉడికాయన్నది ఏంటంటే ఈ టైప్లో ఆయిల్ వేగినప్పుడు తొందరగా మెత్తబడుతుంది చూడండి అలా అనగానే అలా కట్ అయిపోయిందా ఓకే సింపుల్గా ఈ విధంగా తయారవుద్ది అన్నట్టు ఇప్పుడు స్పైసీ అంత అవసరం అంత కారాన్ని వేసుకుంది నేను ఒక మూడు స్పూన్లు కారం వేసాను ఆ తర్వాత దీంట్లో ఏందంటే ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా రోట్లో మసాలా పొడి ఆ మసాలా పొడిని కూడా దాంట్లో వేసేసి ఈ రెండు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఎట్లా అంటే ఈ ముక్కలు మొత్తానికి కూడా బాగా పట్టే విధంగా అందులో ఏందంటే ఇప్పుడు కసపీసే ఎక్కువ శాతం కలపెట్టకూడదు ఎందుకంటే మునక్కాయలు కొంచెం మెత్తబడి ఉన్నాయి కదా విడిపోతాయి అందుకోసమని లైట్గా ఇలా తిరగదిప్పుతూనే ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఇలా ఉడకనివ్వాలి అప్పుడు ఏంటంటే కారం మసాలాలు బాగా వీటికి పట్టి మంచి రుచి వస్తుంది అన్నట్టు అనే ఇలా ఒకసారి ఏంటంటే చూద్దామా ఎంత బాగా ఫ్రై అయిన చూడండి ఈ టైప్లో మనం బాగా ఫ్రై కానివ్వాలి ఈ టైప్లో అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా అందులో వేసుకుందాం చూసుకొని ఇప్పుడు మనం ఈ సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా అలా లైట్గా కలబెట్టుకోవాలి కసబస కలబెడితే మునక్కాయలు విడిపోతాయి లైట్గా అలా కలబెట్టేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు సేపు బాగా పులుసు మరగనివ్వాలి మనం నీళ్ళు పోసాం కాదు అవి బాగా మరిగితే ఈ ఇంట్లో ఉండే రసం మొత్తం కూడా ఈ మునక్కాయల లోపలకి కానీ ఉల్లగడ్డ లోపల మొత్తం పీల్చుకునేసి ఏమి రుచి వస్తుంది అంటే అంత మంచి రుచి వస్తుంది అన్నట్టు అప్పుడు ఈ టైప్లో వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసి ఆ తర్వాత లైట్గా అలా కలబెడితే ఒకసారి చెక్ చేసుకునేసి ఉప్పు సరిపోయిందా లేదా డబ్బలన్నీ ఎలా ఉడికాయి అన్నీ చూసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం మునక్కాయలు కూడా చూడండి అలా అనగానే ఇలా విడిపోయినాయి ఎంత మంచిగా ఉడుకుద్దంటే ఇది ఒక్కొక్క ముక్క మునక్కాయ నోట్లో పెట్టుకొని తింటుంటే ఆ వాటిని అలాగే చీకుతూనే ఉండిపోతాడు అన్నట్టు ఆ మునక్కాయని అంత రుచిగా ఉంటాయి ఓకేనా ప్రతి ఒక్కరి కూడా ఎవరు మిస్ కావద్దు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది దేంట్లోకైనా సరే అన్నంలోకి కానీ చపాతి పూరి రొట్టి దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇది తింటుంటే అలాగే మన చేతి వేలు కూడా చీకుతూనే అలాగే ఉండిపోతాం అంత రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి ట్రై చేసి కడుపు నిండా అన్నం తినండి మళ్ళీ వీడియోలో కలుద్దామా